అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ వర్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను ఈ వీడియోలో పిండితో కోవాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా ఈ కోవాలు చాలా టేస్ట్గా చాలా సాఫ్ట్గా ఉంటాయి వీటిని చాలా తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కోవల్ని ఎట్లా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ని ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండిని గరిటితో మంచిగా ఫ్రై చేసుకోవాలి శనగపిండి యొక్క పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని బంద్ చేసుకొని ఒక కప్పులోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ని ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు కప్పులు పాలు వేసుకోవాలి ప్యాన్లోనికి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పాలు వేసుకోవాలి ఈ పాలని మంచిగా గరిటితో కలుపుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా కలపాలి ఇట్లా దగ్గరికి అయిన తర్వాత నాలుగు స్పూన్ల పంచదార పౌడర్ని వేసుకోవాలి పంచదారను కూడా వేసుకోవచ్చు పంచదార పౌడర్ వేసుకోవడం వల్ల తొందరగా మెల్ట్ అవుతుంది నేను ఈ పౌడర్లోనే యాలకల పొడును కూడా వేసుకున్నా ఇట్లా పౌడర్ వేసుకున్నాక గరిటితో దగ్గరికైనంత వరకు కలుపుకోవాలి దగ్గరికైన తర్వాత స్టవ్ని బంద్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటితో కలుపుకోవాలి కలుపుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఒక కప్పులోనికి తీసుకొని కొంచెం చల్లగయ్యేంత వరకు ఒక పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత కొంచెం బాదం పప్పు జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత చేతితో మంచిగా కలుపుకోవాలి ఈ శనగపిండి మిశ్రమం గట్టిగా అనిపిస్తే కొంచెం పాలైనా వేసుకోవచ్చు లేకుంటే నెయ్యినైనా వేసేసుకోవచ్చు పాలు వేసుకోవడం వలన తక్కువ రోజులు నిల్వ ఉంటాయి నెయ్యి వేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చేతికి కొంచెం నెయ్యిని పెట్టుకొని చిన్న చిన్న బాలు లెక్క చేసుకోవాలి ఇట్లా బాలు లెక్క చేసుకున్న తర్వాత లెక్క నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చేసుకొని ప్లేట్లోనికి పెట్టుకోవాలి ఇట్లానే ఈ మిశ్రమం మొత్తాన్ని కోవల్లాగా చేసుకొని ప్లేట్లోనికి పెట్టుకోవాలి ఈ కోవాలపైకి జీడిపప్పు బాదం పప్పుల్ని ఇట్లా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి ఇంతే అండి ఎంతో టేస్టీ అయినా శనగ పిండితో కోవాలు రెడీ అయ్యాయి ఈ దీపావళికి ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్